హాయ్ అండి, లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసే విధానం చూపిస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను నేను. దీన్ని చూడండి, ఇది రివర్స్లో ఉన్నట్టు మనకి. దానిపైన లైనింగ్ వేస్తున్నాను నేను. ఇది బాగా సిల్క్ మెటీరియల్ జారిపోతూ ఉంటుంది, క్రాస్ క్రాస్ అయిపోతూ ఉంటుంది. దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. లైనింగ్ను బట్టే ఫాలో అవ్వాలి ఇలాంటి క్లాత్లు. అప్పుడు మనం ఎక్కడికక్కడ కదలకుండా పిన్నులు పెట్టేసుకుందాం. నెక్ చుట్టూ పిన్నులు పెట్టేసుకున్నాను. ముందు నెక్ రౌండ్ నీట్గా ఉందో లేదో అది చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే కదలకుండా ఒక స్టిచ్ వేసుకుని వచ్చేస్తాను. నెక్ చుట్టూ స్టిచ్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు అలాగే చెంక దగ్గర కూడా నీట్గా సర్దుకుని, ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఉగ్గు వచ్చేస్తుంది, ఇలా నీట్గా పరుచుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి కదలకుండా. చూడండి, ఇక్కడ సాఫ్ట్గా లాక్కోవాలి, లేదంటే ఉగ్గు ఎక్కువ వస్తుంది. ఇలా లాక్కుంటూ సాఫ్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అదే మాదిరిగా ఇటువైపు కూడా చంక రౌండ్ స్టిచ్ వేసుకొని వచ్చేస్తున్నాను కదలకుండా. చూడండి, నడిన దగ్గర కూడా ఇలా సాఫ్ట్గా లాక్కుంటూ కింద ఒక స్టిచ్ వేసుకుని వచ్చేస్తే ఇంకా కదలకుండా ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా కదలకుండా స్టిచ్చెస్ వేసేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా నీట్గా వేసుకోండి. బ్యాక్ సైడ్ డాట్స్ కనిపించేటట్టుగా చూసుకోండి. లైనింగ్ని మాత్రమే ఫాలో అవ్వండి ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు. నెక్ దగ్గర వేసుకున్నాను కదా, అదేవిధంగా చంక దగ్గర ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకుంటాను కదలకుండా. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. లైనింగ్కి నాకు ఇక్కడ చిన్న ముక్క తక్కువ వచ్చింది, దానికి నేను ఈ ముక్కని ఇలా యాడ్ చేసుకుంటున్నాను క్రాస్గా. దానిపైన ఇలా ఒక స్టిచ్ వేస్తే మనకి ఇలా సరిపోతుంది అన్నమాట. ఇదో చూడండి, వేస్తున్నాను ఇప్పుడు. అలాగే దీనిపైన ఒక స్టిచ్ వేసేస్తాను. స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ ఇలా నీట్గా లాక్కుని కింద ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా స్టిచ్ వేసుకున్నాను కదా, ఎక్స్ట్రాగా మిగిలింది కదా. చూడండి, క్లాత్ దాన్ని నీట్గా కటింగ్ ఇచ్చేసుకుని రెండో వైపుది కూడా ఇలాగే స్టిచ్ వేసేసుకుంటాను. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. చూడండి, డాట్స్ వేసేటప్పుడు ఇది సిల్క్ క్లాత్ కదా, అసలు లైనింగ్కి పట్టుకోదు. దానివల్ల ఈ ఫింగర్ మీద క్లాత్ వేసుకుని ఇక్కడ పట్టుకోండి, తర్వాత కింద డాట్ పట్టుకోండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ ఫింగర్తో దీన్ని ఇలా లాగి ఇక్కడ నొక్కి పెట్టండి డాట్ వేయాలంటే. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను. ఇక్కడ రఫ్ లాక్కుందాం. అలాగే ఇక్కడ క్లాత్ని పట్టుకుని రఫ్ లాక్కుంటున్నాను. ఇప్పుడు చూడండి, క్లాత్తో సహా డాట్ వచ్చింది మనకి. అదేవిధంగా ఈ డాట్ కూడా చూద్దాం. ఈ డాట్ కూడా అంతే, ఇలా ఫింగర్ పట్టుకుని ఇక్కడ క్లాత్ను పట్టుకోండి, తర్వాత ఇది ఇలా నెమ్మదిగా జరుపుకుంటూ. చూడండి, ఈ ఫింగర్ ఇక్కడ పెట్టి బొటన వేలు ఈ చివరకు పట్టుకోండి. చూడండి,
చూడండి డాట్స్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ డాట్ కూడా అంతే ఈ ఫింగర్ ని చివరికి ఇలా పంపించి ఈ క్లాత్ ని ఇక్కడ పట్టుకోండి క్లాత్ అందట్లే చూడండి నెమ్మదిగా పట్టుకొని ఇలా బటన్ వేల్ తో ఇక్కడ క్లాత్ ని కదలకుండా నొక్కి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి కంప్లీట్ అయింది డాట్స్ ఇలాగే రెండో వైపు కూడా వేసుకుంటాను నేను ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేద్దాం చూడండి 4 ఇంచెస్ ఉన్నది ఇక్కడ మనం క్రాస్ చేసాం కదా నెక్ వైపుకి వేసుకోండి 4 ఇంచెస్ ఉన్నది దానిపైన మళ్ళీ లైనింగ్ కూడా అదే విధంగా పైన పెట్టండి అడుగున వేరే కలర్ క్లాత్ అది సరిపోలేదని వేరేది వేసుకుంటున్నాను దాని కూడా 4 ఇంచెస్ వచ్చేది అడుక్కి పెట్టుకోండి పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి మీరు ముందు ఫోల్డ్ ఆ కుట్టేటప్పుడు ఫోల్డ్ చేయలేకపోతే ఇలా పట్టుకొని ఫస్ట్ స్టిచ్ వేసుకోండి ఇలా ఇలా ఫస్ట్ స్టిచ్ వేసుకుంటే తర్వాత మనం అటాచ్ చేసుకోవచ్చు చూడండి క్రాస్ క్రాస్ గా సాగిపోతా ఉంటది క్లాత్ జాగ్రత్తగా వేసుకోండి ఇక్కడ వేసినప్పుడు సరిగ్గా వేసుకోలేదంటే ఇది ఇలా జరిగిపోయి ఈ రెండు ఇలా క్రాస్ వచ్చేస్తుంది అందుకని కొంచెం ముందుకే పెట్టుకోండి షేప్ పట్టి పెట్టేటప్పుడు పెట్టుకొని ఈ మూడు కలిపి స్టిచ్ వేసుకొని వచ్చేయండి షేప్ పట్టి కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఈ పైన ఒక స్టిచ్ వేసుకొని వచ్చేద్దాం అలాగే బ్యాక్ నడుం బెల్ట్ కూడా స్టిచ్ వేసుకుందాం ఇంకా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఒక వైపు అంచు స్టిచ్ చేసుకున్నాను ఇంకో వైపు ఇలా పట్టుకొని నడుం బెల్ట్ అతికేస్తాను ఈ పైన ఒక స్టిచ్ వేసుకొని వచ్చేస్తున్నాను నడుం బెల్ట్ అతికేసుకున్నాను కదా దీన్ని బ్యాక్ కి తిప్పేసుకోండి తిప్పేసుకొని షోల్డర్స్ ని మధ్యగా పట్టుకోండి ఇలా షోల్డర్స్ మధ్యగా పట్టుకొని ఒక 4 ఇంచెస్ బ్యాక్ డాట్స్ రావాలి చూడండి నేను ఇక్కడ కూడా క్లాత్ ఎలా పట్టుకున్నానో ఇలా పట్టుకునే వేసుకోవాలి లేదంటే లైనింగ్ మీద పడదు స్టిచ్ ఇలా పట్టుకొని నేను మళ్ళీ ఒక్కసారి క్లాత్ ని దగ్గరికి జరిపి ఫింగర్స్ తో పట్టుకొని డాట్ వేస్తాను వేసిన తర్వాత ఇటువైపు డాట్ వేయాలి కదా ఇది కూడా షోల్డర్స్ మధ్యగా మడత పెట్టండి అప్పుడు ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి చూడ ఈక్వల్ గానే ఉన్నాయి కదా ఈ డాట్ కూడా పట్టేసుకుంటాను డాట్స్ పట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రంట్ పార్ట్ చూడండి ఆది బ్లౌజ్ హుక్స్ల వైపు నేను చూసుకోండి ఫ్రంట్ పార్ట్కి ఆది బ్లౌజ్ హుక్స్ల వైపు పట్టుకుని ఇక్కడ కొంచెం నెక్ స్టిచ్చింగ్ వదిలేసుకోండి ఎక్కడైతే పొడవు వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి అలాగే బ్యాక్ పార్ట్ ఈ పొడవు చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ పొడవు చెక్ చేసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకొని ఇటువైపు చూడండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ కి ఇక్కడ మార్కింగ్ కి మనం ఇటువైపు ఎన్ని పట్టుకున్నామో చూడండి 1 2 3 4 కూడా వేసుకోవచ్చు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇటువైపుకి 2 వేసుకున్నాను కాబట్టి ఈ మార్క్ నుంచి ఈ మార్క్ కి నేను ఇలా పట్టుకున్నాను అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా లోపలికి మడత పెట్టి ఇలా స్ట్రైట్ గా ఒక స్టిచ్ వేసుకొని వచ్చేస్తాను ఇలా రెండు స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు హుక్స్ల పట్టీలు తాళ్ళ పట్టీలు అతుకుదాం తాళ్ళ పట్టీకి
ओरिजिनल क्लॉथ लाइनिंग याडी चूँ इला रिवर्स अड़ी स्टिच वेस्ते अभी ता पट्टी इला स्ट्रेट स्टिच वेसको चूँ लाइनिंग ओरिजिनल क्लॉथ रेंडू पैकोच्चिनी लाइनिंग अड़कोच्चिंदी स्ट्रेट स्टिच इला स्टिच कदा తాళ్ళు పట్టి చూడండి కొంచెం పెరగాలి కదా మనకు ఉన్న క్లాత్ కంటే ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసి దీన్ని ఈ స్టిచ్ మీదకి తేండి చూడండి పెరిగింది కదా ఇప్పుడు దీనికంటే ఇది ఈ చివరకు ఒక స్టిచ్ వేసుకొని రావాలి ఈ చివరకి మళ్ళీ ఈ మధ్యలో ఒక స్టిచ్ వేసుకొని వచ్చేస్తాను హుక్స్లు పట్టి వేస్తున్నాను చూడండి సన్నగానే తీసుకున్నాను ఇలా కొంచెం మడత పెట్టుకున్నాను బ్యాక్ కి స్ట్రెయిట్ గా స్టిచ్ వేసుకొని వచ్చేసి దీని పైన ఒక స్టిచ్ వేస్తాను ఇది హుక్స్లు పట్టి కదా ఒక్కసారి ఇలా మడత పెట్టుకొని మొత్తం తిప్పేండి ఇలా ఒక్కసారి మడత పెట్టుకొని ఇలా పట్టుకొని ఈ చివరకు ఒక స్టిచ్ వేసుకొని వచ్చేస్తాను ఇలా ఒక దాని మీద ఒకటి వేసుకున్నాను చూడండి నాకు ఇది ఎక్స్ట్రా వచ్చింది తాళ్ళు పట్టి కంటే దీని పక్కన పెడతాను ఫస్ట్ నెక్కల్ చెక్ చేసేస్తాను తాళ్ళు వైపు నెక్ చెక్ చేస్తున్నాను కొంచెం షోల్డర్ స్టిచ్చింగ్ వదిలేసి అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకుంటే చూడండి నాకు తాళ్ళు నెక్ సరిపోయింది కరెక్ట్ గా ఈ పొడవు కూడా సరిపోయింది కదా ఇంచుమించుగా నాకు తాళ్ళు వైపు సరిపోయింది ఇప్పుడు నేను ఫ్రంట్ వైపు హుక్స్ల వైపు చెక్ చేస్తాను ఒకసారి ఒకదాని మీద ఒకటి వేసి ఎంత పొడవు వచ్చిందో మార్క్ చేసుకున్నాను కదా దాన్ని ఒకసారి కటింగ్ ఇచ్చేస్తాను జస్ట్ ఈ పైకి వెళ్ళకూడదు ఇక్కడి నుంచే కొంచెం టర్నింగ్ తిప్పేసుకోండి తిప్పేసుకొని ఇప్పుడు హుక్స్ల వైపు నుంచి హుక్స్ల నెక్ సరిపోయిందా లేదా చెక్ చేద్దాం ఇది కూడా సరిపోయింది చూడండి ఇది షోల్డర్ స్టిచ్చింగ్ వెళ్తుంది ఈ నెక్ ఒక హాఫ్ ఇంచ్ నుంచి ఇలాగా చెక్ చేసుకుని వస్తే నాకు సరిపోయింది హుక్స్ ఫ్రంట్ నెక్ సరిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం కొంత స్టిచ్చింగ్ వెళ్తదని వదిలేసుకొని ఇలా చెక్ చేసుకుంటే సరిపోయింది కదా చూడండి కరెక్ట్ గా ఇక్కడికి వచ్చింది ఇది స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోద్ది దాంతో పాటు మనం నడుం కొలత కూడా సరిపోయిందో లేదో చెక్ చేయాలి ఇప్పుడు చూడండి కరెక్ట్ గా ఈ కొంచెం స్టిచ్చింగ్ లోకి వెళ్తుంది నడుం పొడవు సరిపోయింది నాకు ఇది కూడా చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు షోల్డర్ స్టిచ్ చేసుకుందాం షోల్డర్స్ అతికేసుకున్నాను షోల్డర్స్ కి రెండేసి స్టిచ్చెస్ వేయాలి ఇప్పుడు నెక్ కి నేను క్రాస్ ముక్క తీసుకొని కలిపేసుకున్నాను నెక్ వేయడం మొదలు పెడుతున్నాను చూడండి ఈ క్లాత్ ని ఇలా తీసుకోండి పై దాని మీద పైదే స్టిచ్చెస్ ఉన్నవి నా వైపుకు ఉన్నాయి దీనిపైన ఇలా పెట్టండి ఇటువైపు బ్యాక్ కి కాని ఫ్రంట్ కి కాని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని మొత్తం నెక్ ఈ చివర నుంచి ఆ చివర వరకు ఇలా ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఇప్పుడు అక్కడక్కడ ఒక్కొక్క నాట్ పెట్టుకోండి అంటే టర్నింగ్ తిరిగే చోట రౌండ్ తిరిగే చోట ఒక్కొక్కసారి చిన్న టాక నాటి పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఈ క్లాత్ ఇలా తీసుకుని దానిపైన ఇప్పుడు మనం స్టిచ్ చేసిన క్లాత్ బ్యాక్కి తిప్పాలి ఇలా తిప్పుకోవాలి అప్పుడు ఈ చివరకు ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని నీట్గా కటింగ్ ఇచ్చేసుకోండి పైకి తేల్చండి లేదంటే బ్లౌజ్ కట్ అయిపోద్ది ఇలా మొత్తం ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో అక్కడ కటింగ్ ఇచ్చేద్దాం
हैंड्स लूज सरिपोयिंदी ओरिजिनल क्लॉथ लाइनिंग की ना लूज सरिपोलेदु अंदुकनी नेनु इला चिन्न मुक्कलु अटैच चेसुकुंटुन्नानु इला चूडंडि ई चेवरकि इला पेट्टुकोनि इला स्ट्रेट गा स्टिच वेस्तुन्नानु अतुक्कुन्नानु कदा ई पैन ओक स्टिच वेसुकुंटां अलागे इटु वैपु कूडा अतिकेसुकुन्नानु हैंड्स कट इट स्टिच कदा इपड़ी ओरिजिनल क्लॉथ इधर रिवर्स दाने पैन स्टिच चूँ इधी पैदे वीट पैदे अला वेको नैन वेसको इकड इला स्ट्रेट अच्छे कुटको वा इला अच्छे स्टिच कदा इला रिवर्स चेसुकोनी दानि पैन इंकोक हैंड कूडा वेसुकुंटुन्नानु वेसुकोनी रेंडु ईक्वल गा उंडेटट्टु चूसुकुंदाम इक्कड ओक मार्क चेस्तुन्नानु चेति कुट्टुकि पंपिंचुकोवडं कोसम इप्पुडु एंत पोडवु उंदो चेक चेसुकुंदाम ఈ పొడవు చెక్ చేస్తే నాకు పొడవు సరిపోతుంది కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లోతులు తీస్తాను ఇక్కడ నుంచి లోతు తీస్తున్నాను చూడండి మళ్ళీ నేను ఇలా పైకి వెళ్ళిపోయాను ఇక్కడ ఇక్కడ ఏమీ చేయలేదు ఇక్కడ ఏం చేయలేదు లోతు తీసుకున్నాను ఇలా ఒక దాని మీద ఒకటి వేస్తే లోతు వచ్చేస్తుంది కదా నాకు ఇక్కడంతా ఇలా ఉన్న వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ ఇచ్చేసుకొని మధ్యలో ఒక నాట్ పెట్టుకుంటున్నాను ఇది మధ్యది అని తెలియడం కోసం ఇప్పుడు హ్యాండ్ కదలకుండా ఒక స్టిచ్ వేసుకొని వచ్చేస్తాను ఇలా స్టిచ్ వేసేసుకున్నాను కదలకుండా లోతు ఫ్రంట్ కి వచ్చేటట్టు చూసుకోండి ఈ నాట్ పెట్టింది షోల్డర్ మీదకి పెట్టుకొని ఇలా నీటిగా పట్టుకొని ఇలా పట్టుకొని ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయండి హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో స్టిచ్ కూడా వేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఇలా నీటిగా కటింగ్ ఇచ్చుకోండి షోల్డర్స్ దగ్గర కూడా అలాగే కటింగ్ ఇచ్చుకోవాలి హ్యాండ్స్ దగ్గర ఇవ్వాలి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకున్నాను ఈ రెండు ఈక్వల్ గా వచ్చేయా లేవో చెక్ చేసుకుందాం షోల్డర్స్ దగ్గర నుంచి హ్యాండ్ చూడండి షోల్డర్స్ హ్యాండ్స్ రెండు ఈక్వల్ గా వచ్చేయి కదా ఇప్పుడు మనం ఎండ్ కలిపేద్దాం హ్యాండ్ ని ఇప్పుడు లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఆది బ్లౌజ్ కాల్డ్ వైపు నుంచి కాల్ చెక్ చేసుకోండి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి అలాగే నడుం మడత పెట్టుకొని రెండు ఇలా పట్టుకోండి ఈ చివర ఆ చివర పట్టుకొని ఈ నడుం కొలతను కూడా ఇలా పట్టుకొని ఎండింగ్ దగ్గర ఒక్కొక్క మార్క్ చేసుకోండి ఇటువైపు ఒక మార్క్ ఇటువైపు ఒక మార్క్ చేసుకోండి అదే విధంగా హుక్స్ల వైపు కూడా మార్క్ చేసుకోండి హుక్స్ల వైపు కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసుకొని మిగతాది ఫోల్డింగ్ లోకి పంపించుకోవాలి కొంచెం చేతి కుట్టుకి మడత పెట్టుకొని ఇలాగా అప్పుడు ఆది హ్యాండ్ చూసుకోండి లూజు చూడండి ఈ లూజ్ నుంచి ఈ లూజ్ కొక మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని కొంచెం రఫ్ లాక్కోవాలి అలాగే చంక్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి చంక్ లూజ్ చెక్ చేసుకుంటూ కింద వరకు మనం చంక్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను అక్కడి వరకు రైట్ గా రానిచ్చి ఇక్కడ
ఎక్కడైతే మార్క్ చేసామో ఫ్రంట్ టు బ్యాక్ కలిసేటట్టుగా పట్టేసుకోండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపు కూడా వేసుకుంటాను. ఇప్పుడు చూడండి, నాది బ్లౌజ్ ఇది. ఇలా ఈక్వల్గా పట్టుకోండి, నడుము లూజ్ సరిపోయింది. అలాగే చంక దగ్గర కూడా లూజ్ కొలుచుకోండి. ఇది కూడా ఈ చంక టు చంక లాస్ట్ స్టిచ్ సరిపోయేటట్టు చూసుకోండి. సరిపోయింది కదా నాకు. ఇప్పుడు మీరు ఇటువైపు ఎన్ని స్టిచ్చెస్ అన్నా వేసుకుని ఇది క్లాత్ నీట్గా కటింగ్ ఇచ్చేసుకోండి. ఇది లైనింగ్ బ్లౌజ్.